కదలిరా కదలిరా క్రైస్తవా, నువ్వు నమ్మిన క్రీస్తుని వదలకురా, పురి పెట్టిన భయపడక వెడలకురా. నిన్ను కాల్చిన తలలు నరికిన, నిన్ను కాల్చిన తలలు నరికిన ఏ బెదిరింపుకు భయపడడు ఈ క్రైస్తవుడు. దీనిని వ్యతిరేకిస్తూ మరి యావత్తు క్రైస్తవ ప్రపంచాన్ని ఏకతాటికి తీసుకురావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నినాదిస్తూ ఈరోజు ఈ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కును మేము కాపాడుకుంటూ సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాము. బాబా ప్రకటన కలిగినటువంటి ఈ దేశంలో బాబా ప్రకటన చేయకూడదని అనడానికి ఈ మత శక్తులకు ఎక్కడ ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు. దేవుని విడువడు కదలిరా కదలిరా క్రైస్తవా, కమిషనర్ ఆఫ్ పోలీసు హైదరాబాద్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా మా జిల్లా వరకు ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సంబంధితులందరికీ కూడా ఆదేశాలు. గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయులు బొమ్మలే ఎన్ని పెట్టినా, ఈ లోకమంతా వీరిపై ఓట్లు వేసినా. గెలిచేది క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మరి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కులను చాలా మంది కాలరాస్తున్నటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ఉందని మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీని వెంటనే అటు హోమ్ మినిస్టర్ గారిని ఉదయం కలవడం జరిగింది. దీని మీద వెంటనే సంబంధించిన వాళ్ళు కానీ అటు విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించిన మత శాంతస్ వాళ్ళందరి మీద కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటారని ఉదయం మరి హోమ్ మినిస్టర్ గారు మాతో మాట్లాడడం జరిగింది. ఇలాంటి రాష్ట్రాల్లో మా ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందర గారి పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మరి జరుగుతున్న క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ మరి 4వ తారీఖున అన్ని రాష్ట్రాలకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకుని దోషులను వెంటనే శిక్షించవచ్చుగా కోరుకుంటూ నరహంతకులందరినూ మార్చాడు, నేరం చేసిన వారిని అందరినూ మార్చాడు. చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం నాకుంది. ఇదే డెఫినెట్లీ ఇండియా బీయింగ్ ఎ సెక్యులర్ కంట్రీ, వి షుడ్ హ్యావ్
rights. We should have, every religion have their own rights, and then as government we cannot, you know, be partial to one particular religion or not be partial. Definitely everyone is entitled to equal protection, and we should respect each other's religion. Definitely I believe in that. So even the government believes in that. So if anything is happening, definitely government... ఇప్పటికే జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ మనిషిని చంపడానికి ఉగ్రవాదులు మీరైతే మనిషిని మార్చడానికి క్రైస్తవుడును నేనయ్యా. నీలా చంపాలనుకుంటే నీకంటే ధైర్యంగా చంపగలను. నీలా చంపమని దేవుడు చెప్పలేదు. నరకడానికి రాలేదు, దేవుని వైపు నడిపించడానికి వచ్చాను. గుండెలో ధైర్యం తగ్గదు, కనురెప్పపై వెంటుక కదలదు, కంటిలో చూపు మారదు, నోటిలో మాట తప్పదు, నా వెన్నులో వణుకు పుట్టదు, ఆ దేవునిపై భక్తి తగ్గదు. నరమేధం మాపడానికే వచ్చాం, భూజనాన్ని కాపాడడానికే కదిలాం.